Hi friends, welcome back to our channel, Thaja TV. Friends, AP Vidyut Samstralo, కొన్ని సంవత్సరాల పాటుగా పెద్ద ఎత్తున భారీ రిక్రూట్మెంట్ లేని కొనసాగలేదు. మొన్న రిక్రూట్మెంట్ చేసిన సచివాలయ ఏఎల్ఎం ఉద్యోగాలు తప్పనిచ్చి పెద్ద ఎత్తులో ఎటువంటి ఉద్యోగాలు కూడా విద్యుత్ సంస్థల నుంచి రిక్రూట్మెంట్ కాలేదు. సో అలాగా ఖాళీగా అయినటువంటి 600 బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావటం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం ఫ్రెండ్స్. దయచేసి మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ కావాలి. చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంధన శాఖలో 600 బ్యాక్లాగ్ పోస్టులని ఈ ఆర్టికల్ రావడం జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఏపీ విద్యుత్ సంస్థలలో దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని, ఇలా 10 సంవత్సరాల పాటు ఏర్పడిన 600 వేకెన్సీస్ను త్వరలోనే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ఎస్టీ కమిషన్ కోరటం అయితే జరిగింది. ఇలా ఏపీ ట్రాన్స్కో, జెన్కో, ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత అన్ని సంస్థలలో కలుపుకొని కూడా ఎస్టీకి సంబంధించినటువంటి 600 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు త్వరలోనే వీటన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి ఆయన కోరటం అయితే జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో సీఎండీ, ఇంకా డిస్కమ్ల సీఎండీలు, ఇంకా ప్రధాన కార్యదర్శి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీటికి నోటిఫికేషన్ ఇచ్చి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో దాదాపు ఈ మిగిలిపోయిన 600 బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా ఎస్టీ కేటగిరీకి సంబంధించినవే. వీటిని త్వరగా భర్తీ చేయాలని చెప్పి ఎస్టీ కమిషన్ అధికారులు అయితే కోరుతున్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ, ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఈ 600 పోస్టులన్నీ కూడా ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నమాట. సో ఎస్టీ కేటగిరీలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకుని వస్తాను. సో దాని ద్వారా ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ విద్యుత్ సంస్థకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా రాష్ట్రంలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ పేపర్ క్లిప్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలామంది అభ్యర్థులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం కూడా జరిగింది. కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురావడం అయితే జరిగింది. సో ఎవరు కూడా నెగిటివ్గా కామెంట్స్ చేయవద్దు, ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో అవసరమైన కొద్ది మందికి వారికైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.